ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహ్గా సేవా కార్యక్రమాలు సోమవారం సబ్బవరం మండలం చిన్నయ్యపాలెంలో మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోటివాడ సామ్రాట్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ గారి జీవితంలోని ఒడిదుడుకులు గురించి, 2 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన విధానం గురించి, ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రామనాయుడు, గొర్లి సత్యప్రసాద్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై మోడీ, జై జై మోడీ, జై మోడీ, జై జై మోడీ, జై మోడీ, జై జై మోడీ. ఈరోజు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజు నుంచి, అనగా సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు సేవా సప్తాహ్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సబ్బవరం మండలంలో ఈరోజు మొదటిగా సబ్బవరం మండలంలో చెన్నైపాలెం గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో మనం మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క జీవిత విశేషాల గురించి, ఆయన జీవితంలో ఎన్నైతే పాటలు పడ్డారో దానింటి పోరాటాల గురించి కూడా మేము వీధికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. కావున ఈయన ప్రధానమంత్రి గారు 2 సంవత్సరాల తర్వాత, 2 సార్లు చేరిన తర్వాత నుంచి మన భారతదేశాన్ని ఎంత ముందంజలోకి గెలిచిన తీసుకున్నారో మనందరికీ తెలిసిన విషయం. అనేకమైన సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకొని భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మరొక 4 సంవత్సరాల్లో చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారి ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలని మనం సబ్బవరం మండలంలో చేసుకోవడం ఎంతో ఆనందంగా తెలియజేసుకున్నామండి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై మోడీ, జై జై మోడీ, జై మోడీ, జై జై మోడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.